ఔటర్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్నర్ న్యూట్రిషన్ ప్రాపర్ గా ఇచ్చినప్పుడు మన ఔటర్ న్యూట్రిషన్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అలాంగ్ విత్ ఇట్, సో ఇక్కడ మన ఫాలో చేసే మన మన హర్బల్ లైఫ్ ఫాలో చేసే ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ అంటే సీడ్ టు ఫీడ్ అని, అంటే సీడ్ నుంచి ఒక ఇంగ్రీడియంట్ నుంచి అక్కడ తయారు చేసే ఇంగ్రీడియంట్ నుంచి మీకు డెలివర్ అయ్యే న్యూట్రిషన్ వరకు ప్రతి ఒక్కటి కూడా థరో టెస్టింగ్ చేసిన ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ మంచిగా కేర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. న్యూట్రిషన్ బేస్డ్ సైన్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా ఫాలో చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టెక్నిక్ లని మనం వర్క్ చేస్తామని. సో నెక్స్ట్, సో నేను ఇప్పుడు మీకు అప్పుడే ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్. ఈ 5 ఫింగర్స్ ని మీరు ఎంత ఎంత ఇంపార్టెంట్ గా చూసుకుంటారో అలానే మన డైట్ లో కూడా ఈ 5 న్యూట్రిషన్ ని ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఇక్కడ మీకు గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఉంది. ఇక్కడ మీకు ఇంకా మంచిగా క్లారిటీ వస్తుంది ఏమేమి ఎంతెంత పర్సంటేజ్ తీసుకోవాలి. నేను ఇంతే పర్సంటేజ్ తీసుకోవాలని అని ఉండదు, కానీ ఇంత మాత్రమన్న మీరు ఒక రోజుకి తీసుకోవాలి. 40% మీరు తినే ఒక ప్లేట్ లో దానిలో 40% 40% మీకు ఇక్కడ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉండాలి. సెకండ్, ప్రోటీన్ తీసుకోవాలి. ఎంత 30% నేను ప్రోటీన్ తీసుకోవాలి అండ్ ఎప్పుడు తీసుకోవాలని కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఫ్యాట్ తీసుకోవాలి, విటమిన్ మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి.